మేఘాంధకారములో ఆయన చుట్టూరునను నీతి న్యాయములో ఆయన సింహాసనముకు ఆధారమును. సాలయ్య, ఆయన సింహాసనముకు ఏమునట? నీతి న్యాయముల ఆధారము. ఆయన సింహాసన ఆశీనుడై రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఆయన రాజ్యమంతట ఏముంటుంది? నీతి న్యాయములు ఉంటూ ఉన్నాయి. మరి ఈ లోకంలో కూడా ప్రభు అదే కోరుకుంటున్నాడు. ప్రతి మనుషుడు కూడా నీతి న్యాయములను బట్టి నడుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. తను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా, క్రైస్తవులు అడిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అటువంటి నీతి న్యాయములను అనుసరించే జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఈనాడు అన్యాయంగా ప్రవర్తించేవారు లేరా? ఉన్నారు. పైకి మాత్రమే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు. వారు చేసేందుకు కూడా అన్యాయమే, అక్రమమే. ఇతరులని మోసపుచ్చడము, ఇతరుల కాడిని దోచుకోవడము, ఇతరులని ఆక్రమించుకోవడము, ఇతరులని బాధ పెట్టడము, ఇవన్నీ కూడా అన్యాయమైనటువంటి పనులు. ప్రేమైన వాళ్ళరా, ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఇక దేశాల్లో ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుండే. అయితే ప్రభువు కోరుకుంటున్నాడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ప్రభువా నీ రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని మనం దేవుని అడిగే సమయంలో, మనం ఈ లోకంలో ఉండగానే ఏం చేయాలి? ఆయన నీతి న్యాయములను అనుసరించి మనం నడుచుకునేటట్లు మనము ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే ఆయన సింహాసనానికి నీతి న్యాయముల ఆధారముగా ఆయన కలిగినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరొక మాట మనం చూద్దాం, చివరికి నేను ముగించేస్తానండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, ఆయన భక్తులైన దావీదు అని అంటున్నాడు ఎంతో చక్కగా. ఏం చెప్తున్నాడు? అయా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చూడండి, దావీదుని దేవుడు నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, తన ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడంట. ఆయన యొక్క నామమును బట్టి, ఎవరి నామాన్ని బట్టి? దేవుని యొక్క నామమును బట్టి. దావీదు యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, దావీదు యొక్క బలమును బట్టి కాదు, దావీదు యొక్క సింహాసనాన్ని బట్టి కాదు, దావీదు యొక్క మరి బలగాన్ని బట్టి కాదు, దావీదు యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, దావీదు తనకిచ్చినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి కాదు ఆయన నీతి మార్గంలో వెళ్ళేది. ఎవరి యొక్క నామమును బట్టి? దేవుని నామమును బట్టి దేవుడు ఆయన్ని ఏం చేస్తాడంట? నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. తను అంతగా హెచ్చించినట్టు యొక్క దేవాతి దేవుని దావీదు మర్చిపోలేదు. మర్చిపోయాడా? మర్చిపోలేదు. తను ఎంతగా హెచ్చించిన సరే దావీదు దేవుని మర్చిపోకుండా ఆయన స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు దావీదుకి ఏం చూపించాడు? శాశ్వతమైన తన కృపను చూపి నీతి మార్గంలో ఆయన్ని నడిపించాడు. దావీదుకి ఎలాంటి కృప చూపించాడు దేవుడు? శాశ్వతమైన కృప. అంతగా హెచ్చించినను దావీదులో గర్వం లేదు, అహంకారం లేదు, దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఒకవేళ పొరపాటు చేసినా సరే దేవునికి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు దావీదు. అందుకని దేవుని యొక్క కనికరాన్ని తిరిగి పొందుకున్నాడు. దేవుడు తన కృపను దావీదు నుండి వేరు చేయలేదు. నీతి మార్గంలో దావీదుని ప్రభు ఏం చేశాడు? నడిపించాడు. అందుకని భక్తులు ఎంతో చక్కగా చెప్తుండయ్యా, నీ నామం బట్టి నీతి మార్గంలో నీవు నడిపిస్తున్నావయ్యా అని చెప్పేసి భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం అనగలుగుతున్నామా? ప్రభువా నీ నామమును బట్టే నేను మంచి మార్గంలో పోతున్నాను, ప్రభువా నీ నామమును బట్టే నేను వర్ధిల్లుతున్నాను, ప్రభువా నీ నామమును బట్టే నేను ఆశీర్వదించబడుతున్నాను, ప్రభువా నీ నామమును బట్టే నేను ఈ లోకంలో ఏం చేస్తున్నాను, దయను సత్యమును అనుసరించి నేను నడుచుకుంటానని చెప్పి మనం చెప్పగలమా? అందరం ఉంటాం, మన నా సొంత కష్టార్జితం, నా యొక్క తెలివితేటలతో నేను బ్రతుకుతున్నాను, నా యొక్క కష్టార్జితంతో నేను బ్రతుకుతున్నాను, నా యొక్క అందచందాలు లేకపోతే నా యొక్క గొప్పతనం మనం ఏం చేస్తాం? ప్రగల్భాలు పలుకుతాం, మనం దేవుణ్ణి మర్చిపోతాం. కానీ ఇక్కడ అది కాదు, దేవుని యొక్క నామంనే మనం గణపరచాలి. నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, ఎంత హెచ్చు పడుతున్నా సరే ఆ యొక్క స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆ యొక్క స్థితి నీకు ఇచ్చినట్టు దేవుడిని నువ్వు మర్చిపోకూడదు. అప్పుడు భయ దేవుడిని ఏం చేస్తాడు?
ఆ న్యాయమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గమును న్యాయమును సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడేవాడు. చాలయ్యా, చూడండి ఇంక వాక్యం చక్కగా జలపిస్తుంది. ఆయన యొక్క మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి. యుగములకు రాజా, యుగములంటే ఈ యొక్క దేశంలో ఎన్ని యొక్క ప్రపంచంలో ఎన్ని యుగాలు ఉన్నాయో, ఈ లోకంలో ఎన్ని యుగాలు ఉన్నాయో, అన్ని యుగాలకును ఆయనే ఎవరు రాజు. యుగములకు రాజా అంటే జనములకు రాజా అని అర్థం. ఈ లోకంలో ఎన్ని తరాలు వచ్చినా సరే, ఎన్ని తరాలు మారుతున్నా సరే, అన్ని తరాలకు ఆయనే దేవుడు, ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయన రాజ్యంలో ఆయనే అధికారి, ఆయనే రాజు. యుగ యుగములకు ఎన్ని యుగాలు వచ్చినా సరే, ఎన్ని యుగాలు మారినా సరే, దేవుని యొక్క ఆ యొక్క న్యాయమైన మార్గంలో మారనే మారవు. అవును కదండి, గమనించినట్లయితే ఆది నుంచి పరిశుద్ధ లేఖనంలో చెప్పినటువంటి ఆది కాండం నుంచి ఇంతవరకు కూడా దేవుని యొక్క మార్గంలో న్యాయమైనవి యథార్థమైనవి కానీ మనం చూస్తున్నాం. ఎక్కడైనా సరే మరి ఆ యొక్క మార్గంలో తప్పినట్టు మనం చూస్తున్నామా? దేవుని యొక్క మాట మరి అన్యాయంగా దేవుడు చేసినట్టు ఎక్కడైనా చూస్తున్నామా? మనము ఇప్పటికి కూడా దేవుని యొక్క మాటలు యథార్థమైనవి న్యాయమైనవి మనముని వింటూ ఉన్నాం. ఇన్ని తరాలు గడిచినవి ఆది నుంచి అవ్వ ఆదముల కానించి ఇప్పుడు మన వరకు కూడా ఇన్ని తరములు గతించిపోయినాయి. అయినా సరే దేవుని యొక్క మాటల్లో కానీ దేవుని యొక్క మార్గాల్లో కానీ అన్యాయమైన ఎక్కడ జరిగినట్టు మనం చరిత్రలో మనం చూస్తున్నామా? లేదు, ఎక్కడ కూడా లిఖించబడలేదు దేవుని యొక్క మార్గాలు అన్యాయమైనవని. ఇక మన తరతరాలు మన తర్వాత ఇంకెన్ని తరాలు వచ్చినా సరే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు అలాగే ఉంటాయి, ఆయన మార్గాలు అలాగే ఉంటాయి, అవి ఎన్నటి కూడా మారే కావు. అందుకనే వాక్యం చెప్పబడింది ఎన్ని తరములు మారినా ఎన్ని యుగాలు మారినా సరే ఆయన ప్రభు యొక్క మార్గాలు ఏంటంటే న్యాయమైనవి సత్యమైనవి వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వల్లరా. కాబట్టి అటువంటి న్యాయమైనటువంటి నీతికరమైనటువంటి యథార్థమైన మార్గంలో మనము కూడా నడుచుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ప్రేమైన వల్లరా, మరి భక్తుడైన దావీదు చెప్పాడు కదా, నా ప్రాణమును ఆయన సిద్ధి తీస్తున్నాడు, తన నామును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు. మరి ప్రభు యొక్క మా నామమును బట్టి మనం నీతి మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం ఏం చేయాలి, ప్రశ్నించుకోవాలి. ప్రభు యొక్క నీతి మార్గంలో మనం ముందుకెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉంటామో నీతిమంతులుగా తీర్చబడతాము. మనం నీతిమంతులుగా తీర్చబడడం, నీతిమైన మార్గంలో మనం వెళ్ళడం అంటే వేరే ఏమీ కాదు, ప్రభుని నమ్మడమే, ఆయన ఆజ్ఞలను నమ్మడమే, ఆయన మార్గాన్ని మనము నమ్మడమే, ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచడమే. అబ్రహాము ప్రభు దేవుని యొక్క మాట నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని మాటలు మనం నమ్మాలి అంతే, దేవుని యొక్క మార్గాన్ని మనము విశ్వసించాలి అంతే, దేవుని యొక్క యథార్థమైన మార్గంలో మనం ముందుకు పోవాలి అంతే. ఇంకా వేరే ప్రశ్న వేయకూడదు, వేరే ఆలోచన, వేరే అపోహలు, అవిశ్వాసం మనలో ఉండకుండా ప్రభు చూపిన మార్గంలో మనము స్థిరముగా ముందుకు పోతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏ మార్గం వెళ్తున్నట్టు, న్యాయమైన మార్గంలో వెళ్తున్నట్టే. అలా లేకుండా మనము ఈ లోకానుసారమైనటువంటి మార్గంలో మనం పోతూ ఉంటే మనము ఏ మార్గంలో ఉంటాం, అన్యాయమైన మార్గంలో పోతున్నట్టు వాక్యం సెలవిస్తుంది కాబట్టి.